2021 సంవత్సరంకు గాను క్రషింగ్ సీజన్ లో చెరుకు సరఫరా చేసిన రైతు బకాయిలను 16 నెలలుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల బకాయిల వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా రైతులు కార్మికులు ధర్నా నిర్వహించారు. షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించి ప్రస్తుత చెరుకు క్రషింగ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలంటూ నినదించారు. నష్టాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పైన ముఖ్యమంత్రి వర్యులకు కలెక్టర్ గారికి అలాగనే షుగర్ చైర్మన్ వారికి మొత్తం అందరికీ లెటర్లు పంపించి ఉన్నాం. మరి కాబట్టి దీనికి మొత్తం 157 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు మూడు ఫ్యాక్టరీలకి కలిపి చెరుకు రైతులకు మరియు కార్మిక సోదరులకు బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీలు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి కార్మికుల యొక్క భార్య పిల్లలు రైతుల ఆత్మహత్యలకు దారి తీయకూడదంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఉంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆధునీకరణ చేసి దాని డిస్టిలరీ ప్లాంట్స్ ఏవో పెట్టి దీన్ని ఏదైతే ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు ఏ విధంగా లాభదాయకమైనటువంటి బాటలు పడుతున్నాయో అదే విధంగా స్టేట్ లో ఉన్నటువంటి అన్ని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పై ఉందని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రక్షించాలి. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈరోజు 2020-21 క్రషింగ్ సీజన్ లో ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసినటువంటి రైతులు, ఈ ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకోసం ఈ ధర్నా జరుగుతుందంటే 2020-21 క్రషింగ్ సీజన్ లో ఈ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసినటువంటి రైతులందరూ కూడా తమ భార్యలు పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టుకుని వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు పండించి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేస్తే చెరుకు సరఫరా చేసినటువంటి 15 రోజుల్లోగా పేమెంట్లు చెల్లించాల్సినటువంటి చట్టాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ధిక్కరించి 9 నెలలు గడుస్తున్నా సరే రైతులకు చెల్లించాల్సినటువంటి 8 కోట్ల 50 లక్షల రూపాయలు నేటికి కూడా చెల్లించలేదు. దీని కారణంగా రైతులు వేలాది రూపాయలు అప్పులు చేసి అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి కనబడలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 16 నెలలుగా కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు. వారికి సుమారుగా 8 కోట్ల రూపాయలు బకాయి వేతనాలు చెల్లించాలి, చెల్లించలేదు. ఇవాళ వారందరూ కూడా పశువులతో కుటుంబాలు పోషిస్తా ఉన్నారు. ఈ సంగతి మీకు కనబడలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ పాయకురపేట నర్సీపట్నం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ రైతులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆర్థికంగా నష్టాల్లో కష్టాల్లో ఇబ్బందులు ఉంటే దీని గురించి మీరు అసెంబ్లీలో ఎందుకు చర్చించరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ విశాఖపట్నం జిల్లాలో చోడవరం ఎమ్మెల్యే గారు, ధర్మశ్రీ గారు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మేము నడిపిస్తాం, రైతులకు బకాయిలు చెల్లిస్తాం, కార్మికులకి వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ఆయన బాధ్యత తీసుకొని చేస్తే వాళ్ళ పాయకిరేపేట నర్సీపట్నం యలమంచిలి ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు, మీరు గుడ్డు గుర్రాలు పళ్ళు తాగుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే మీరు స్పందించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఆయన మహాసంకల్ప యాత్రలో ఈ ప్రాంతం పర్యటించారు. మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే షుగర్ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ఆధునీకరిస్తాం, కష్టాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలను ఆదుకుంటాం, రైతులకు పేమెంట్లు చెల్లిస్తాం, కార్మికులకి బకాయి వేతనాలు చెల్లిస్తాం అని చెప్పి చెప్పారు. ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, ఎందుకు ముఖ్యమంత్రి విషయమైన మాట్లాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే మీరు స్పందించాలి. ఇవాళ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలి. షుగర్ ఫ్యాక్టరీ అనే దాన్ని వ్యాపార ధోరణితో చూడకూడదు. ఇది ఒక పెద్ద సహకార వ్యవస్థ. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది దీని మీద జీవించి బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మీరు కాదు కూడదంటే ఢిల్లీ రైతుల పోరాట స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కానీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భం